అందరికి నమస్కారం. 6 నెలల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టింది. ఎక్కడ కూడా ప్రజలెవరికి కూడా ఆనందం లేదు, నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరికి కూడా పనులు లేవు, వ్యాపారాలు లేవు, భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేదు, ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరొక పక్కన మనం చూస్తే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావట్ల పెట్టుబడిదారులు ఇక్కడి నుంచి వారి యొక్క వ్యాపారాలని పెట్టుబడిని ఉపసంహరించుకుంటా ఈ ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి. ఇంత అస్తవ్యస్తమైనటువంటి పాలన ఉండబట్టే ఈ రాష్ట్రంలో ప్రజలెవరికి కూడా సుఖ సంతోషాలు లేక చాలా నిరాశలో జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రహణం పట్టిందని ప్రజలందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే పరంగా మనం చూస్తే ఈ రోజున ఎక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకపోతే వాళ్ళకి పొద్దు పొడిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రధాన సమస్యల పట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, భవన నిర్మాణ కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలని, అలాగనే ఇసుక కృత్రిమ కొరతను నివారించి అందరికీ అందుబాటులో ఉంచాలని లాంగ్ మార్చ్ ద్వారా ప్రజా వ్యతిరేకతని, ప్రజా ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ గారి గొంతుకలో చూపించబట్టే వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే అవాస్తవాల్ని, అబద్ధాలని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరోజైనా చూడండి, పవన్ కళ్యాణ్ గారి పేరు తలవకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు రాష్ట్రంలో. దీనికి ప్రధాన కారణం ప్రజా ఉద్యమాలకి పవన్ కళ్యాణ్ గారు గొంతుక అవ్వడమే అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరొక పక్కన చూస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఆయన మీద ఏదైతే అనేక అవినీతి కేసులు ఉన్నాయి, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. మీరు చూస్తే మంత్రి వారు సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఒక స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో లిక్కర్ అమ్మకాల్లో కొంత కల్తీ జరిగిందని, ఆ కల్తీ ద్వారా 9 మంది చనిపోయి అండర్ గ్రౌండ్లో నెల రోజులు పారిపోయినటువంటి విషయం మల్లాది గారి విషయంలో వాస్తవం కాదా? అలాగనే మీరు కూడా చైర్మన్గా ఉన్నప్పుడు కృష్ణానదికి ఒడ్డునున్నటువంటి అనేక కట్టడాలకి అనుమతులు మంజూరు చేసి 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేయడం వాస్తవం కాదా? మీ మీద నందిగామ ఎమ్మెల్యే గారు తంగిరాల ప్రభాకర్ గారి మీద అనాలోచితంగా ఇష్టానుసారం వారి మీద కులదోషణ చేసినందుకు మీ మీద SC ST కేసు కట్టినటువంటి సందర్భం ఉంది. ఇలాగా అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటా కల్తీ మద్యాన్ని అమ్మకం చేసినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అది మీ మీదే పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన మల్లాది విష్ణు గారు లాంటి అవినీతి పరులకి, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసేటువంటి అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు మరొక పక్కన చూస్తే ఈ రాష్ట్రంలో రాజధాని అంశంలో అనేక గందరగోళ పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఒకరోజు ఒక మంత్రి గారు వస్తారు, అమరావతి రాజధాని కాదు అని మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు వస్తారు, అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలని చెప్తా ఉన్నారు. అమరావతిలో భూములు రైతులు మొత్తం కూడా గత ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి అంశం ఏమాత్రం కాదు,
నిజంగా అక్కడ అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే మీరు వారందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర రాజధానిని అమరావతిగా భారతదేశ చిత్రపటంలో చూపిస్తే దాన్ని కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. నిన్న బొత్స సత్యనారాయణ గారు అమరావతిని శ్మశానంతో పోల్చడం అంటే వారు కావాలనే అమరావతికి చితి పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని గందరగోళపరచాలనేటువంటి ఒక దుర్మార్గ ప్రక్రియకి తెరలేపారు. మీరు ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు రాజధాని అమరావతి విషయంలో? వేలాది మంది రైతుల త్యాగాన్ని ఎందుకు మీరు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు? మీరు కేసీఆర్ ఏజెంట్లాగా ఇక్కడ పనిచేయొద్దు. మరలా ఇంకా ఉమ్మడి రాజధాని 4-5 సంవత్సరాలు ఏదో టైం ఉంది కదా అని మీరు హైదరాబాద్ నుంచి పాలన సాగించాలనేటువంటి మీ దుర్మార్గమైనటువంటి కుట్రలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. రాజధాని అమరావతి అనేటువంటి విషయంలో మీరు స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే మీరు అనేక అంశాల్లో అవినీతికి లేకుండా ఏ ఒక్క పనైనా చేస్తూ ఉన్నారా? స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అవినీతి ఆరోపణల మీద కేసులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి అంశంలో కూడా అవినీతి లేకపోతే ఏ ఒక్క పని కూడా ప్రజలకు చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇటువంటి సందర్భంలో ఇన్ని కేసులు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అవినీతి మీదంట 144-00కి కాల్ చేసి సమాచారం చెప్పాలంట. అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మీకు అవినీతి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి పనుందా? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు కూడా నివ్వెరపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మీద 32 అవినీతి కేసులుంటే ఆయన అవినీతి మీద ఒక కాల్ నెంబర్ ఇచ్చారంటే ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి అంశం మరెక్కడైనా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీకు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ప్రజా సంక్షేమంగా మీద కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రకటించారు నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100,000 రూపాయల నుంచి 500,000 రూపాయలు లబ్ధి చేకూరుతుందని. మరి నవరత్నాల ద్వారా ఇంతవరకు ఏ ఒక్క కుటుంబానికైనా మీరు ప్రకటించినట్టుగా 100,000 రూపాయల నుంచి 500,000 రూపాయల వరకు లబ్ధి చేకూరిందా లేదా ఈ 6 నెలల్లో అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలి ప్రజలకి స్పష్టంగా. ఈ నవరత్నాల ద్వారా ఏ ఒక్క కుటుంబానికి కూడా 10 రూపాయల లబ్ధి కూడా చేకూరలేదని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకనే నవరత్నాలు ప్రచారానికి తప్పించి ప్రకటనలు చేసుకోవడానికి తప్పించి ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడవు కనుకనే నవరత్నాలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా డొల్లరత్నాలని పదే పదే తెలియజేస్తూ ఉన్నారు. మరొక పక్కన స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించాలి, వీళ్ళందరికీ ఆశలు కల్పించి 25 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్తున్నారు ఉగాది నాటికి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఉగాది నాటికి 4 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ళు కట్టి ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందా? కనీసం 25,000 ఇళ్ళు కూడా నిర్మాణం చెయ్యలేదు, ప్రజలకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రజల్ని గందరగోళపరిచి లబ్ధి పొందాలనే కుట్రతోనే పదే పదే 25 లక్షల ఇళ్ళు కట్టించి ఉగాది నాటికి ఇస్తూ ఉన్నారు. ఏ మీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా చెప్పండి? ఈ రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణాన్ని కూడా వదిలేసి నిర్మాణ సంస్థలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి.
కార్మికులందరూ కూడా వలసపోతూ ఉన్నారు. మీరు ఎలా గట్టిస్తారు? ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, స్థలాలు లేవు, అయినప్పటికీ కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారంటే కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి కుట్ర మాత్రమే కూడా ప్రజలు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రజల తరపున పోరాడేటువంటి వ్యక్తి కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం అవాస్తవాలు కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే ప్రజలే రాబోయే రోజుల్లో వీరికి గట్టిగా బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం అనధికారికంగా బూత్ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసింది. మంత్రులందరూ కూడా ఇష్టానుసారం అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఎటువంటి పదాలు వాడుతున్నారో కూడా విచక్షణ కోల్పోయి అధికార మదంతో కనుక మీరు ప్రవర్తిస్తే, ఇదే విధానం కనుక కొనసాగితే ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరు. ఇక నుండైనా మీరు మాట్లాడేటువంటి భాష మీరు సరిచేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా మీ ఎంపీలకి, మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలందరికీ కూడా మీరు కనుక కట్టు చెయ్యకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పి తీరుతారని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అటువంటి ప్రకటన చేయలా. ఇప్పుడేమి ఎన్నికలు కూడా దగ్గరలో వచ్చినటువంటి పరిస్థితి ఏమి కూడా రాష్ట్రంలో లేదు. మరి బీజేపీ పేరు చెప్తే, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు వణికిపోతూ ఉన్నారో కూడా వాళ్ళని అడగాలి ప్రశ్న. ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వం మీద ఒక్క విమర్శ అయినా చేస్తున్నారా చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షుల వారు అనేక అంశాల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు, కానీ బీజేపీ మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిలే ఉన్న రద్దు అయిద్దని వాళ్ళకి ఏమైనా భయం ఉందో కూడా వారు సమాధానం చెప్పాలి. రెండోది, ఇప్పుడేమి ఎన్నికలు దగ్గరలో లేవు, నిజంగా పొత్తుంటే బహిరంగంగానే చెప్తాం. 2014లో బీజేపీతో పొత్తున్న మాట వాస్తవం. ఆ రోజు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా కనుక రాబోయే రోజుల్లో పొత్తుంటే బహిరంగంగానే చెప్పి పొత్తు పెట్టుకుంటారు. ఇటువంటి అబద్ధపు ప్రచారాలు, అవాస్తవాలు వైఎస్ఆర్సీపీ నాయకులు మానుకుంటే వాళ్ళకే మంచిదని కూడా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక మార్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మీద కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలుస్తాము, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అక్రమాల మీద నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కంప్లైంట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే విశాఖపట్నం లాంగ్ మార్చ్లో కూడా చెప్పారు, ఇసుక మీద భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం స్పందించట్లేదని గతంలో అనేక మార్లు చెప్పారు. ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఎందుకు వీళ్ళందరికీ అంత కంగారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు అంత ఉలికిపాటు? వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటో కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి.